ప్రజా నాయకులపై దాడిని వెంటనే ఖండిస్తాం. అరవింద్ గారి పై దాడి అయిన దొంగలు కూడా వెంటనే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం కూర్చే ప్రతి అంశంలోనూ ప్రజల ఆంక్షలను నెరవేరుస్తా అని చెప్పేసి సీఎం పీట ఎక్కిన కేసీఆర్ గారు ప్రజల సమస్యలను మరిచిపోయి ప్రజల సమస్యల కొరకు కొట్లాడుతున్న ప్రజానాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని వారి సొంత గుండాలతో దాడి చేపిస్తూ ఈరోజు నిజామాబాద్ నిన్న జరిగిన ఆదివారం వరంగల్ ఏదైతే వరంగల్ ప్రాంతంలో పార్టీ ఆఫీస్ మీటింగ్ పోయి వస్తున్న గౌరవ ఎంపీ గారు నిజామాబాద్ అరవింద్ గారిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండెల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొట్టడానికి బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎల్లవేళన వారి వెంట ఉంటూ ఈ ప్రభుత్వానికి అన్ని సూచనప్రాయంగా చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటూ ప్రజల పక్షాన కొట్లాడే ఎవరైతే నాయకులు ఉన్నారో ఒక ఎంపీ గారిని కూడా విడిచిపెట్టలేని వైన్యం. వారి రోజువారి పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందంటే తెలంగాణలో ప్రతి ఒక్క అంటే ఎవరైతే వారిని కొచ్చన్ చేస్తారో వారిని అనగదొక్కే విషయంలో ముందుండే విధంగా రజాకార్ల పరిపాలన మర్పిస్తూ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణలో ఇదే విధంగా ఒంటెత్తు పొగడతో ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు ప్రజల పక్షాలు నిలబడే బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ వారు వారి అధికారం వారి గుండాలతో దాడులు చేపిస్తూ రోజు రోజుకు వారి ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. ఈరోజు ఎంపీ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల బీజేవై ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ గారికి ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఎక్కడ కూడా మళ్ళీ మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి మండలంలో యువమోర్చ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శించకు ప్రశ్నించకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేకాకుండా ఒక పార్లమెంటు సభ్యుడు ప్రతిపక్షం యొక్క అవినీతిని విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టినందుకు అతనిపై కోడిగుడ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలకపక్షము ప్రతిపక్షాల యొక్క విమర్శలను సూచనగా తీసుకొని ఎవరైతే అవినీతి చేస్తారో వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ అవినీతిని బయటకు తీసే వారిపై ఇప్పుడు ఎంపీ అరవింద్ గారు కావచ్చు, మొన్న తీర్మాన్ మల్లన్న కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైతే అవినీతిని బయటకు తీస్తున్నో ప్రభుత్వానికి యొక్క అవినీతిని విమర్శించే వారిపై లేనిపోని అక్రమ కేసులు బనాయించి వారిపై దాడులకు దిగడానికి వెనుకాడడం లేదు. ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే పునరావృతం అయితే మాత్రం మరి భౌతిక దాడులు ప్రతి దాడులు తప్పవని హెచ్చరిస్తూ ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి విమర్శలను సద్భావనతో తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచివి కావని తెలుపుకుంటూ ముగిస్తున్నాం.